నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సుమారు 350 కోట్ల రూపాయలతో బుచ్చిరెడ్డిపాలెంను అభివృద్ధి బాటలో నడిపించారన్నారు. గత ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేయకుండా అభివృద్ధి చేసిందన్నారు. అయితే నేడు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీగా మారినప్పటి నుండి అధికారులు పన్నుల పేర్లు చెప్పి పేద ప్రజల వద్ద సైతం విపరీతంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. 2019 నుండి 2021 వరకు వచ్చిన 75 కోట్ల రూపాయలు జిల్లాలలో భారీగా తప్పుడు లెక్కలు చూపిస్తూ మోసం చేస్తున్నారన్నారు. ఈ విషయంపై అడిగితే ఎటువంటి సమాధానం చెప్పకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీ తరఫున కళ్ళకల్లు మల్లికార్జున్ గారు, భారతీయ జనతా పార్టీ తరఫున మాజీ రత్నప్రసాద్ గారు, జిల్లా అధికార ప్రతినిధి మహేష్, ఎన్ఎస్సి కాంగ్రెస్ పార్టీ తరఫున మహేష్ గారు, మరి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి జుమకల కృష్ణ చైతన్య గారు, మరి తెలుగుదేశం పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు. ముందుగా బుచ్చిరెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష సమావేశానికి విచ్చేసిన మిత్రపక్షాల పార్టీ అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధికార ప్రతినిధిగా ఈరోజున బుచ్చిరెడ్డిపాలెం గ్రామ సమస్యలపైన, మున్సిపాలిటీ సమస్యలపైన జరుగుతున్నటువంటి సమావేశానికి నన్ను ఇచ్చేశారు. ముందుగా ఒక అంశం ఏంటంటే, ఇక్కడ ఈ సమావేశంలో బుచ్చిరెడ్డిపాలెం కోవూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పుడు అప్పటి 2014 నుంచి 2019 దాకా శాసనసభ్యులుగా ఉన్న పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అభివృద్ధి కార్యక్రమాల కోసంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 350 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో బుచ్చిరెడ్డిపాలెంని మరింత అభివృద్ధికి పరచుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. బుచ్చిరెడ్డిపాలెంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ల విషయాలు కావచ్చు, ఎక్కువ నిధులు ఈ బుచ్చిరెడ్డిపాలెంకి తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు అనుకున్న స్థాయిలో నిధులు రాలేకపోతా వస్తుంది. అప్పుడు ముఖ్యమంత్రి గారిని పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బుచ్చిరెడ్డిపాలెం మండలాన్ని, బుచ్చిరెడ్డిపాలెం గ్రామాన్ని నగర పంచాయతీగా చేయండి, మున్సిపాలిటీగా చేయండి అని చెప్పని ఒక ప్రపోజల్ మంత్రి నారాయణ గారికి పంపిస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దాన్ని పరిశీలించి ఖచ్చితంగా బుచ్చిరెడ్డిపాలెంని నగర పంచాయతీ పరిధిలోకి తీసుకొస్తే ఎక్కువ నిధులు తీసుకురావచ్చు, పూర్తి స్థాయిలో అభివృద్ధికరించుకోవచ్చు అని చెప్పని అన్ని రకాలైనటువంటి అనుమతులు మంజూరు చేశారు. గవర్నమెంట్ మారిన తర్వాత ఆ జీవో బయటకు వచ్చింది, సంతోషం. బుచ్చిరెడ్డిపాలెం మండలాన్ని, బుచ్చిరెడ్డిపాలెం గ్రామాన్ని నగర పంచాయతీగా చిత్రీకరించడంలో తీసుకురావడంలో అందరికీ సంతోషకరమైన అంశం. ఎందుకంటే ఈ బుచ్చిరెడ్డిపాలెం ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం, అనేక రకమైనటువంటి విషయాలకి పుట్టినిల్లు బుచ్చిరెడ్డిపాలెం. ఒక రకంగా తెలుగుదేశం లాంటి పార్టీల స్థాపన కూడా బుచ్చిరెడ్డిపాలెం గ్రామం ఒక ప్రధానాంశంగా తయారైంది. అంతటి చరిత్రమైనటువంటి బుచ్చిరెడ్డిపాలెన్ని అభివృద్ధి క్రమంలో తీసుకుపోవడం కోసంగా కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందని చెప్పని అందరూ ఊహించారు. ఒక ప్రత్యేక అధికారం ఏర్పడ్డారు, పాలక మండలి ఏర్పాటు కావడానికి ఎన్నికలు జరగడానికి సమయం ఉంది కాబట్టి, కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు అప్పుడే ఎన్నికలు పెట్టలేరు కాబట్టి వాటిల యొక్క వర్గీకరణ కావచ్చు, వాటిల యొక్క రిజర్వేషన్లు కావచ్చు, వాటి యొక్క అధికారులకు కావాల్సినటువంటి అధికార విధులు కావచ్చు వెంటనే ఏర్పాటు కావు కాబట్టి పాలక మండలిని ఎన్నుకోవడం కోసంగా కొంత సమయం ఏర్పడిన తర్వాత ఈ సమయంలో ఒక ప్రత్యేక అధికారం నిర్మిస్తే